అందరికీ హ్యాండీ మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. చూసినట్లయితే దాదాపు ఇది మనకు ఒక 5,000 ఎకరాల వరకు ఈ యొక్క గౌర సముద్రం విస్తరించి ఉండొచ్చు. గౌర సముద్రం కట్టపైన మనకు ఒక ఆంజనేయ స్వామి స్తంభం కూడా కనిపిస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా రేంచర్ల రాజవంశీయులైనటువంటి 2వ పద్మనాయక లింగమని ఇడు నిర్మించాడనడానికి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇంకా మనకు ఈ కొండపైన ఉన్నటువంటి కోట కూడా మనకు కింద నుంచి చూస్తే కూడా కొంచెం కనిపిస్తూ ఉంది. గౌర సముద్రం లేదా గౌరమ్మ చెరువు. అయితే ఈ చెరువుకి ఇంకొక ప్రత్యేకత ఉంది, ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాళ్ళే గొర్రె రాళ్ళని పిలుస్తారు. అయితే పూర్వము గౌరీదేవి శ్రీశైల మల్లికార్జునికి మరియు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆమె కానుకలు ఇచ్చేది. తర్వాత అలా కానుకలు ఇవ్వడం చేత ఆమె పేరు మీద తవ్వించినటువంటి గౌర సముద్రం కాబట్టి. అయితే ఇక్కడ మేపుకుంటూ నీళ్ళు దాపుకోవడానికి వచ్చినటువంటి ఒక యాదవ సోదరుడు గొర్రెలను కాసుకుంటూ ఇక్కడ నిజంగా గౌరీదేవి మహత్యం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఏం చేశాడంటే గట్టిగా పిలిచిందంట, గౌరమ్మ గౌరమ్మ కూకని. ఇట్లా పిలిస్తే తను దానికి రెస్పాన్స్ అయ్యి పలికిందంట. అయితే నిన్నెవరు పిలిచారనేసి ఏదో ఒక తప్పుడు పదం వాడడంతో అతన్ని కట్ట మీద నిలువురాయి చేసేసి ఆయన గొర్రెలన్నీ కూడా
ఇక్కడ గొర్రెరాళ్ళలాగా మార్చేసిందంట. అంటే ఒక చెరువు గౌర సముద్రం గౌరీదేవి పేరు మీద ఉంది కాబట్టి తను శాపనాన కూడా చేస్తుందని నాకు తెలుస్తుంది. ఓకే, మా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే.